సిద్దిపేటలో పోలీసులు తమాషాలు చేస్తే మన ప్రెస్ మీట్ పెట్టి కడిగి పారేసిన. మరి రేపు వాళ్ళని కడగకపోతే ఈ బురద కాస్త రేవంత్ రెడ్డి అన్న మీద పడుతుందని నా భయం. అక్కడ దాకా ఓనియొద్దని నా స్థాయిలో నేనే కడిగేసి. సో అది కొంతమంది గవర్నమెంట్ వ్యతిరేకం. సిద్దిపేట నుంచి అధికారుల నుంచి వచ్చే మీకు వచ్చే ఇబ్బంది ఏంది? వాళ్ళ అధికారుల నుంచి మీకు వచ్చే ఇబ్బంది ఏంది? అంటే 20 ఏళ్ళ రాజకీయం కదా అండి, అలవాటు పడిపోయారు. ప్రభుత్వం మారినా ఇంకా బీఆర్ఎస్ ఉంది అనే ఒక ఇల్యూషన్ లో ఉన్నారు. బీఆర్ఎస్ ఉన్నా లేకున్నా మీ స్థానిక ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్ సంబంధించిన నాయకుడు. ఇక ఆ నాయకుడు కాబట్టి వాళ్ళని ఇంకా బెదిరిస్తూ ఉంటాడు. అంటే చింత తెచ్చిన పులుపు చావదు అంటారు చూడు, గట్లే ఎగురుతూ ఉంటాడు. ఇక ఉన్నాయా గతంలో ఉన్న పరిస్థితులే మీ ఇంటి చుట్టూ కానీ మీ పరిసర ప్రాంతాలు ఉన్నాయి? మా ఇంటి చుట్టూ ప్రశాంతంగా ఉన్నాం. ఎవడో వచ్చి నన్ను ఏదో చేస్తాడనే భయం అసలే లేదు. ఇక అట్లా చేస్తే ఏమన్నా జరిగితే హరీష్ రావే దానికి కారణమని డీజీపీ ఆఫీస్ లో ప్రాణహాని ఉందని కూడా ఇచ్చేసిన లెటర్. మరి ప్రభుత్వం నుంచి ఒక గన్మెన్ ఇద్దరు గన్మెన్ వద్దు ఏమొద్దు. నా గవర్నమెంట్ నుంచి నన్ను కావాలి కాసే వాళ్ళు ఉన్నారు. నేను ఎక్కడికి పోతున్నా, రక్షణగా ఉంటుందన్నా లేదా అని చూసావు. ఇప్పుడు సిగ్నేచర్కి వచ్చిన సెక్రటరీ గారు సిగ్నేచర్లో ఉన్నాడు అని ఒక వాళ్ళు నిఘా అవుతుంది. ఒకప్పటి ఇప్పుడు నా కోసం నన్ను కాపాడే వాళ్ళు ఉన్నారు ప్రభుత్వంలో. సో సంతోషంగా. ఎంతసేపు హరీష్ రావు అనే వ్యక్తి ఆయన అవినీతి మీదనేనా లేదంటే ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను కూడా మీరు ప్రశ్నిస్తే ప్రజల్లో ఇంకా నిలిచిపోతారు కదా. నేను వచ్చిందే పోరాటంలోకి వెళ్ళి పదవులకు వెళ్ళి కాదు. ఇప్పటిదాకా అన్ని చూసారు, ఎలా పదవి తీసుకుందాం మీరు చెప్పండి. ఎక్కడ పదవి తీసుకోలేదు. లాలూచి పడడం, ఒక పదవి వస్తుంది నువ్వు నిశ్శబ్దంగా ఉంటే అంటే అలాంటి నిశ్శబ్దం నాకు అవసరం లేదు, అలాంటి పదవి నాకు అవసరం లేదు. ఈ కొట్లాటంలో ఉన్న తృప్తి వెళ్ళలేదు. సో నేను ఎప్పుడైనా ఒక ఫైటర్ గానే ఉండాలనుకుంటున్నాను. ఎన్నెళ్ళు ఇట్లా కొట్లాడతారు అంటున్నా? దీనికంటూ ఒక ముగింపు అనేది ఒకటి. ముగింపు పోరాటం చేసేవాడికి ముగింపు ఉండదు. సమస్యలు అనేటి రోజు నిరంతరం. ఇప్పుడు ఇక్కడ ఇలానే ఉన్న ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది, నేను ఇంకొక ప్రాబ్లంని టేకప్ చేసే పనిలోనే ఉంటా. నాకు అదే నా జీవన శైలి, అదే ఇంకా. సో ఒక సమస్య వస్తే చక్రధర్ అనేవాడు ఉన్నాడు కొట్లాడాలి. సరే ఇవాళ కొంతమంది చెంచగాళ్ళు మనల్ని విమర్శించినా నాకు పెద్ద ఫరక్ పడది. వాడు బీఆర్ఎస్లో బురద, నేను కాదు. సో మా అన్న గ్రేట్, మీ అన్న గ్రేట్ అయితే నువ్వే పోయి జోక్కో, నేనేం భయపడా. నేను జోకటోని కాదు, జోపెటోని. సో హరీష్ రావు మీద రెస్పాండ్ అవుతాడా కాడ ఆయన రెస్పాండ్ అయ్యి అంత అదంతా నాకు అన్వాంటెడ్. నేను న్యాయస్థానం ఉన్నది, తప్పు జరిగితే అది డిసైడ్ చేస్తాను. ఆడు దొంగ మంచోడ. మీ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే విషయంలో మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కదా. ఇదే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీ మీద అనేకమైన విమర్శలకు లేవనెత్తినప్పుడు ఇదే న్యాయస్థానాన్ని ఎందుకు ఆశ్రయించలేదు మీరు అంటే? ఆశ్రయించింది కదా, అక్కడ దాకా పోతే అది బెంచ్ మీదకి రావాలి కదా. అది బెంచ్ మీదకి ఇప్పుడు 2 రోజుల్లో వచ్చే బిల్ 30 రోజులకు వచ్చిందంటే అది బెంచ్ ఎక్కాలి కదా. సో ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజబుల్, నాట్ లా, కోర్ట్స్ కాదు. అక్కడ కూడా ఏదన్నా కొంచెం చిన్నపాటి పొరపాట్లు ఉండొచ్చు, తెలియదు. ఆ పొరపాట్లు నా దగ్గర జరిగినాయేమో నాకు అనుమానం అంతే. కింద స్థాయి కోట్లలో సరే. ఆగస్టు 6 తర్వాత ఏం జరగబోతుంది ఫోన్ ట్యాపింగ్ విషయం? వాళ్ళు ఎలాంటి నివేదిక ఇస్తారో చూద్దాం. ఇప్పుడు మన రంగనాయక సాగర్ మీద అయితే దాని నమ్మకం ఉందా మీకు? జెన్యున్ రిపోర్ట్ వస్తుంది అని ఖచ్చితంగా. ఈ దేశంలో కరెక్ట్ పనిచేసేది అది ఒకటే, న్యాయస్థానం. అలా ఉంది కాబట్టి ప్రైమ్ మినిస్టర్ అంతటోడు కూడా పద్ధతిగా సైలెన్స్ గా ఉంటాడు. న్యాయస్థానాల మీద నమ్మకం లేకపోతే ఇవాళ మేమంతా ఇంత స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి అయితే లేదు. రైట్ అన్న, రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి సమస్యలు మీరు ఇంకా మాట్లాడాల్సి ఉన్నాయి, ఏమేమి పెండింగ్ ఉన్నాయి? ఇప్పుడు మేము ఏది చేసినా దాన్ని కాంట్రవర్సీ చేయడం బాగా అలవాటైంది. వాళ్ళకి ఏం అవసరం ఉంటుందన్న, వాళ్ళ అధికారం లేరు కదా, వాళ్ళకి విమర్శించడానికి ఛాన్స్ దొరకక మేము దేవుని చేస్తే వాళ్ళు దాన్ని దయ్యాన్ని చేసి చూపెడతారు. సో ప్రజలకు బూచి చూపిస్తారు, ప్రజలు అమాయకులు. సో అది కాదు, నిజం ఇది అని ఒక ఫ్యాక్ట్ చూపించడానికే మేమున్నాం. ప్రజల లోపలికి పోయి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు, ఆయన ఏం చెప్తే వీళ్ళు ఏం చేస్తారు. అంటే ప్రభుత్వంలో కూడా ఇంకా కొంత మార్పులు రావాలి అధికారుల్లో. గతంలో ఉన్న కొంతమంది అధికారులు కావాల్సుకని రిజిస్ట్రేషన్ ఆఫీసులలో రైతుల్ని ఇబ్బంది పెట్టడం, ఎందుకని అడిగితే రేవంత్ సర్కార్ అని చెప్పడం, అంటే ఒక విష ప్రచారాన్ని కొంతపాటి అమ్ముడు పోయిన అధికారులు ఇంకా గ్రామాల్లో చేస్తున్నారు. అంటే మా మీద నెగటివ్ ఒపీనియన్ రావడానికి, కేసీఆర్ ఉంటేనే మంచిగా ఉంది అని చెప్పడానికి, ప్రజల్లో ఒక ఆలోచన రావడానికి అది చేస్తారు. మేము మాత్రం ఫ్యాక్ట్స్ ఏందో గ్రామాల. కానీ అధికారంలో ఉన్నది మీరే కదా, అధికారంలో ఉన్న వ్యక్తుల మాటలే అధికారులు వినకపోతే ఎట్లా అన్నట్టు? ఒకటండి, 10 ఏళ్ళు గవర్నమెంట్ చేసిరాళ్ళు. ఇప్పుడు ఎవడు వాడో తెలియదు, కొంత టైం పడుతుంది. ఇప్పుడు కుటుంబంలో ఉన్న తండ్రికి 4 కొడుకులే చక్కగలేరు, ఒకడు పోయి దొంగలలో కలుస్తాడు. 4 పార్టీలు ఉంటే ఒక్కొక్కరు 4 పార్టీలలో ఉంటాయి పరిస్థితి. ప్రభుత్వ అధికారుల లోపల మార్పు రావాలి ఖచ్చితంగా.
పోలీస్ డిపార్ట్మెంట్లో మార్పు రావాలి, కింది స్థాయిలో మీరు చూస్తారు వేధింపులు తాళలేక ఎస్ఐ శ్రీనివాస చచ్చిపోయిండు, ఇలా ఎన్నో ఉన్నాయి ఒక్క దగ్గర లేవు. లంచాలు తీసుకుంటూ మొన్న సుధాకర్ గౌడ్ సిసిఎస్లో 1 కిలోమీటర్ ఉరికిండు. వీళ్ళంతా ఏ గవర్నమెంట్లో పనిచేశారు? ఫలానా గవర్నమెంట్లో. అంటే వీళ్ళ ఇలాంటి వాళ్ళపైన ఒక ప్రత్యేక నిఘా పెట్ట, దొంగలపైన పెట్టినట్టే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో నిఘా పెడితే పరిపాలన మంచిగా జరుగుతుందని. ఇంకొకటి కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కవిత వీళ్ళు ప్రాతినిధ్యం వహించిన ప్లేస్లలో కంప్లీట్ షఫ్లింగ్ చేయాలి. లేని కవితను కూడా మీరు ఇన్వాల్వ్ చేయాలి ఖచ్చితంగా. ఆమె లేకున్నా పరిస్థితులు, అక్కడ పరిస్థితులు ఉంటాయి. సో అక్కడ ఛాయలు ఆ ప్లేస్లో చేసిన అధికారులు అందరినీ షఫ్లింగ్ చేయాలి. ఇప్పటికీ సిద్దిపేటలో 20 ఏళ్ళ నుంచి గవర్నమెంట్లో ట్రాన్స్ఫర్ లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా పడి ఉన్నాడు. ఓకే, సో వాడిని వీకేయాల్సిన అది అవసరం ఉంది. 20 ఏళ్ళు ఎలా ఉంటాడు చెప్పండి? ఎవడి బ్లెస్సింగ్స్ ఉంటాయి 20 ఏళ్ళ నుంచి ఉంటాడు? ఇలాంటి సమస్యలు టర్మ్ లో సగం అలా కలెక్టర్ ఆఫీస్ లో కూడా అట్లాంటి దొంగలు ఉన్నారు. మల్లన్న సాగర్ భూములను దోసుకున్న దొంగలు ఉన్నారు. పడుకున్నారా? ఇప్పుడు నడిపిస్తారు ఇంకా. సో మాలాంటి వాళ్ళకి ఏంటంటే మేము గొంతెత్తుతున్నాం, కొట్లాడుతున్నాం, కానీ సీఎం గారికి ఉండే పనులు సీఎం గారికి ఉంటాయి. అందుకే మాలాంటి వాళ్ళకి ఏదన్నా చిన్నపాటి అధికారం అక్కడ ఇస్తే సీఎం గారికి పని లేకుండా అక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని ఎరాడికేట్ చేసి